Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చింది. రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ కోరిన 24 గంటల్లోపే తన వైఖరి ఏమిటో స్పష్టం చేసేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చింది. రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిసి చెప్పింది. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదని హైకోర్టులో కేంద్రం కౌంటర్ వేయడంతో రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేమంటూ చేతులు దులుపుకుంది. మొదటి నుంచి రాజధాని వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పోరాటం కొనసాగిస్తున్నా కేంద్ర నాయకత్వం మాత్రం సైలెంట్ గా చూస్తోంది. ఇక తాజాగా రాజధాని అంశం తమ పరిధిలోది కాదంటూ ఏకంగా కోర్టులోనే కౌంటర్ వేసింది. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ చంద్రబాబు కోరి 24 గంటలు ముగియక ముందే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. మూడు రాజధానుల విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రజల మద్దతు వారికి లభిస్తే రాజధాని విషయంలో తామేమీ మాట్లాడమంటూ టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 48 గంటల టైం కూడా ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ దీనిపై స్పందించలేదు. దీంతో 48 గంటల తర్వాత ద్రోహుల్ని నడిరొడ్డుపై నిలబెడతానన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అది జరిగి 24 గంటలు కాకముందే కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. అమరావతి శంకుస్థాపనకు నీళ్లు మట్టి అందించిన కేంద్ర ప్రభుత్వం, అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి తరలిపోకుండా కాపాడవలసిన బాధ్యత ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకునేది లేదంటూ కేంద్రం పదే పదే చెబుతున్నా ఈ విషయంలో కేంద్రమే చొరవ చూపాలని, ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంగా భావించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ కేంద్రం రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ ద్వారా తన వైఖరి స్పష్టం చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని తెలిసి చెప్పింది. రాజధాని నిర్ణయంతో ఎలాంటి పాత్ర లేదని, చట్టసభలో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టులో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం ఈ కౌంటర్ అఫిడవిట్ ఏపీలో అధికార పార్టీకి బలాన్ని ఇవ్వగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి, అలాగే రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న బీజేపీ జనసేన వంటి పార్టీలకు షాకింగ్ అనే చెప్పాలి. మొత్తానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరిన 24 గంటల్లోనే చంద్రబాబు డిమాండ్కు కేంద్రం నుంచి సమాధానం రానే వచ్చింది. చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే విషయంలో ఇప్పటికే ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. అటు ప్రతిపక్షాల నుంచి ఘాటు విమర్శలు, ఇటు అమరావతి ప్రాంత రైతుల నుంచి అదే స్థాయిలో నిరసనలు ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ ప్రభుత్వానికి ఇది ఊరట కలిగించే అంశమే. ఇది వరకు పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. రాజధానిని ఎక్కడ నిర్ణయించాలనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లయింది. ఎక్కడ నుంచి పరిపాలించాలనే విషయాన్ని తాము నిర్దేశించలేమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన ప్రాంతంలో నుంచి కాని, అభివృద్ధి చేయాలని భావించిన ప్రాంతం నుంచి కాని పరిపాలనను కొనసాగించవచ్చని పేర్కొంది. దీనిపై పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలదేనని వెల్లడించింది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయమై ఏపీ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ ను సమర్పించింది. అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై కేంద్రం అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది. కేంద్రం అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. రాష్ట్రాల రాజధానులు నిర్ణయించడంలో కేంద్రం పాత్ర ఏమాత్రం లేదని కొండబద్దలు కొట్టింది. అంతేకాదు, చట్టసభలో చర్చించిన అంశాలు కూడా న్యాయ పరిధిలోకి రావని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవచ్చని, పరిపాలనలో భాగంగా ఎదురైన పరిస్థితులను బట్టి ఆ నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇదివరకు నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానులపై ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఓ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాల రాజధానుల విషయం పూర్తిగా కేంద్ర పరిధిలోనే ఉంటుందని అప్పట్లోనే ఒక ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్రాల రాజధానుల విషయంలో తమకు ఏమాత్రం సంబంధం లేదంటూ కొద్ది రోజుల క్రిందటే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే మూడు రాజధానుల అంశంపై బీజేపీ తన వైఖరి స్పష్టం చేసినట్లయింది. ఇదే సమయంలో రాజధానిని అమరావతి నుంచి అంగుళం కదలనిచ్చేది లేదంటూ
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తదితరులు చేసిన వ్యాఖ్యలు ఒట్టి మాటలేనని స్పష్టమైంది.